తెలుసు నాకు తెలుసు నేను వీడియోస్ కారణంగా చేయట్లేదని మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు కానీ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్ రీసెంట్గా త్రీ మంత్స్ ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ట్వంటీ డేస్ బ్యాక్ ఏమో జాబ్లో జాయిన్ అయ్యాను అది కూడా చెన్నైలో దానివల్లే ఇక్కడ సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ సెటిల్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది అంతవరకు కొంచెం ఈ రెగ్యులర్గానే వీడియోస్ వస్తుంటాయి అంతవరకు డైలీ షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియోస్ ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుందో కామెంట్స్లో చెప్పండి మీరు నా ప్రాబ్లంను అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ హేమంత్ సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం పొనియన్ సెల్వన్ పార్ట్ వన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ముందుగా చెప్తున్నా ఈ వీడియో సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఒకవేళ మీరు సినిమా చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సినిమా చూడండి అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది సో ఇంకేం మాత్రం అలసలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ పొనియన్ సెల్వన్లో అందరికీ కన్ఫ్యూజన్ తెచ్చేది పాత్రల పేర్లు ఎంత గుర్తు పెట్టుకుందాం అనుకున్నా మనం ఆ పాత్రల పేర్లని మర్చిపోతూనే ఉంటాం సో మీకు ఆ కన్ఫ్యూషన్ రాకుండా ఉండేందుకు నేను ముందుగా ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్యారెక్టర్స్ గురించి మీరు బాగా విన్నారు అనుకోండి స్టోరీ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది ఈ మూవీలో స్టోరీ మొత్తం చోళా ఫ్యామిలీ చుట్టూ జరుగుతుంది పాండ్యాస్ ఉంటారు కానీ చాలా అంటే చాలా తక్కువ ఈ స్టోరీ మొత్తం వెయ్యి సంవత్సరాల కింద జరిగింది అంటే వెయ్యో సంవత్సరం జరిగిన కథ ఈ పొనియన్ సెల్వాన్ ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాణాంతక చోళ ఏనే చోళ రాజ్యానికి రాజు ఈ ప్రాణాంతక చోళాకి ముగ్గురు కొడుకులు ఉంటారు మొదటి కొడుకు పేరు ఆదిత్య చోళ రెండో కొడుకు పేరు కందర్ ఆదిత్య చోళ మూడో కొడుకు పేరు అరంజయ చోళ ఒక బ్యాటిల్లో రాజు ప్రాణాంతక చోళ చనిపోతాడు దాంతో మొదటి కొడుకు ఆదిత్య చోళ సింహాసనం ఎక్కుతాడు కానీ ఆయన కూడా కొన్ని సంవత్సరాలకు చనిపోతాడు దాంతో ఆ సింహాసనం రెండో కొడుకున కందరాయిద్దెరికి వస్తుంది కానీ కొన్ని సంవత్సరాలకి ఆయన కూడా చనిపోతాడు మామూలుగా ఒక రాజు చనిపోతే అతని కొడుక్కి ఈ సింహాసనం వెళ్తుంది కానీ కందరాయత్త చనిపోయిన టైంకి అతని కొడుకు ఇంకా పసివాడు అందుకు ఆ సింహాసనం తన తమ్ముడు అరుంజయ చోళకి వెళ్తుంది తర కొడుకు పేరు మధురాంతకన్ అరుంజయ చోళ సింహాసనం కింద సంవత్సరం లోపే చనిపోతాడు దానికి ఆ సింహాసనం తన కొడుకు సుందరాచోళ చేతిలోకి వెళ్తుంది యాక్చువల్గా మీరు అనుకోవచ్చు అరంజయ చనిపోయిన తర్వాత ఆ సింహాసనం మధురాంతకన్ చేతులకు రావాలి కదా అని కానీ ఎందుకు అలా జరగలేదు అంటే మధురాంతకన్ రాజ వాళ్ళ అమ్మ సేంబియన్ మహాదేవికి ఇష్టం ఉండదు ఆమె సుందర అని రాజుగా చేసి ఉంటుంది ఈ మూవీలో స్టోరీ చోళ అలాగే మధురాంతకని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అందుకే చూసే ఆడియన్స్కి ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ అర్థం కాక స్టార్టింగ్లోనే కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకోసమే నేను ఈ ఫ్యామిలీ ట్రీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రస్తుతం చోళరాజ్యానికి రాజు సుందరచోళ సుందరచోళ భార్య పేరు వానవన్ మహాదేవి వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు వాళ్ళ పేర్లు ఆదిత్య కరికాలన్ కుందవై అరుణ్మౌలి వర్మన్ ఆదిత్య కరికాలన్ సుందరచులని పెద్ద కొడుకు మహావీరుడు ఆదిత్యకి చాలా కోపం ఎక్కువ కానీ చెల్లి తమ్ముడు అంటే చాలా ఇష్టం ఆదిత్య కంచిలో ఉంటూ వాళ్ళ రాజ్యానికి ఎదురచిన అందరిని చంపుతుంటాడు కుందవై సుందరచుల రెండో బిడ్డ అందంలో తెలివిలో కుందవయిన కొట్టేవారే ఉంటారు తను ఎంత తెలివైంది అంటే అరుణ్మోలివర్మన్ వర్మన్ రాజుగా ఉన్నప్పుడు తన దగ్గరే సలహా ఇప్పించుకునేవాడంట ప్రస్తుతం తను పలరాయిలో ఉంటుంది అరుణ్మోలివర్మన్ వర్మన్ సుందరచుల రెండో కొడుకు అరుణ్మౌలి వర్మన్ కొన్ని సిద్ధాంతాలకు లోబడి ఉంటాడు అందులో ముఖ్యంగా తండ్రి మాటకి ఎదురు చెప్పకూడదు తను ఒక మాట ఇస్తే ఆ మాట కోసం తన ప్రాణాలను కూడా ఇచ్చేస్తాడు తను శ్రీలంకలో ఉంటూ కొంతమంది మూర్ఖప్రాజుల నుంచి శ్రీలంక ప్రజల్ని కాపాడుతుంటాడు ఆయన సముద్రం మీద సాధించిన పట్టు ఒక చరిత్ర దాని గురించి ఒక సినిమాని తీయచ్చు ఆయన సముద్రంలో అప్పుడు వేసిన మార్గాలని మనం ఇప్పటికీ వాడుతున్నాం సో మీరు ఊహించుకోండి ఆయన అంత గొప్ప రాజు శ్రీలంకలో ఉండే రాజులు అరణ్మౌలి వర్మని దెబ్బకి నిలబడలేకపోతుంటారు అరుణ్మొలి వర్మన్కి ఇంకా రెండు పేర్లుంటాయి అవి ఏమి అంటే రాజరాజ చోళ పొనియన్ సెల్వన్ తనకి పొనియన్ సెల్వన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే చోళరాజ్యంలో ఉండే ప్రజలందరూ అక్కడ ఉండే కావరి నదిని పొనియన్ అని పిలుస్తుంటారు చిన్నప్పుడు అరుణ్మౌలి వర్మన్ ఆ నదిలో పడిపోయి ఉంటాడు అప్పుడు ఆ కావరి నది తనని కాపాడుంటుంది సెల్వన్ అంటే అని అర్థం అందుకే అందరూ తనని పొనియన్ సెల్వన్ అని పిలుస్తుంటారు ఈ స్టోరీలో చోళ ఫ్యామిలీతో పాటు ఇంకొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళెవరు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఈ జమానాలో మన లాంటి మూవీలు ఎవరకి మీద కావాల్సింది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అది కూడా మంచి మూవీస్ వెబ్ సిరీస్ చూడడానికి వీలుగా ఉండే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ మనం ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఒకవేళ తీసుకున్నా మనకు కావాల్సిన మూవీస్ ఆర్ సిరీస్ దాంట్లో ఉంటాయని గ్యారంటీగా చెప్పలేం ఈ కన్ఫ్యూషన్లో ఉన్న మీకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను అదే ఓటీటీ ప్లే ఈ ఓటీటీ ప్లే ఎలాంటి ఆప్షన్ అంటే ప్రతి ఓటీటీలో ఉండే మూవీస్ వెబ్ సిరీస్ని ఇక్కడ సెర్చ్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు లేదా అక్కడ చూడొచ్చు అది కూడా ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని అది కూడా ఒక పెద్ద డిస్కౌంట్తో పాటి దీన్ని మీరు మొబైల్లో చూడవచ్చు టీవీలో కూడా చూడొచ్చు నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్స్ అంటే మనం ఏదైనా మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో తెలుసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడో సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఈ యాప్లో సర్చ్ చేస్తే చాలు ఆ సిరీస్ ఎక్కడ ఉంది క్యాస్ట్ ఎవరు డైరెక్టర్ ఎవరు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనకు చూపిస్తుంది దీంతో పాటుగా వీళ్ళు మూవీస్కి సిరీస్కి ఇచ్చే సొంత రేటింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ మధ్య చాలామంది వెబ్సైట్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళ సినిమాకి ఉండి రేటింగ్ పెంచుకుంటున్నారు సో మనం దీంట్లో రేటింగ్ చూసి మనం ఆ మూవీని చూడొచ్చో లేదో ఒక అంచనాకు రావచ్చు ఇంకా సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే మనం మెయిన్గా ఫైవ్ ప్లాన్స్ ఇక్కడ చూడొచ్చు అందులో హయెస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే వన్ త్రిబుల్ నైన్ రూపీస్ ఇందులో మనకి పన్నెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయి మనం ఈ ప్లాన్లో పాత మూవీస్లు సిరీస్ల నుంచి కొత్త మూవీస్లు సిరీస్ల వరకు అన్ని చూడొచ్చు దీంతోపాటు త్రిబుల్ నైన్ రూపీస్ ప్లాన్లు మూడు సిక్స్ డబుల్ నైన్ రూపీస్ ప్లాన్ ఒకటి ఉన్నాయి మీరు ప్లాన్ సైజ్ని తగ్గించుకునే కొద్దీ విజిబిలిటీ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోతూ వస్తాయి నేను చెప్తున్న ఈ ప్లాన్స్ అన్నీ ఒక నెలకు కాదు ఒక సంవత్సరానికి మీరు బాగా ఆలోచించి మీకు నచ్చిన ఒక ప్లాన్ తీసుకోండి మీకు ఇందులో కూడా డిస్కౌంట్ కావాలి అంటే మన కూపన్ కోర్ని యూజ్ చేసుకోండి మీకు ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు సబ్స్క్రిప్షన్ కొనే దగ్గర అప్లై కూపన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ ఓటీటీ పిఎల్ ఆర్జేఈ టెన్ అనే కోర్ని టైప్ చేసి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందండి ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే వందేదేవన్ తను ఆదిత్య కరికాలనికి స్నేహితుడు తను ఎంతటి మహావీరుడు అంతటి మజును కూడా అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్ళని ఇంప్రెస్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమై వెళ్తాడు చోళరాజ్యం కింద చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉంటాయి ఆ రాజ్యాల్లో ఉండే రాజులని సామంత రాజులను పిలుస్తుంటారు ఆ సామంత రాజుల్లో మెయిన్గా ఇద్దరు రాజులు ఉంటారు వాళ్ళ పేర్లు పెద్ద పడవ ట్రయర్ చిన్న పడవ ట్రయర్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు చోళరాజ్యంలో ఉండే సైనికులు మొత్తం విలచితులోనే ఉంటారు వీళ్ళ పేర్లు పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి సో మనం వీళ్ళని పెద్దోడు చిన్నోడు అని పిలుచుకుందాం నందిని తన పెద్దోడి భార్య మామూలుగా పెద్దోడికి నందినికి తాతకి మనరాళకి ఎంత వయసు తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది అయినా సరే నందిని ఏరు కోరి మరీ పెద్దోని పెళ్లి చేసుకుంటుంది అది ఎందుకో మీకు ఈ స్టోరీ ముందుకెళ్లే కొద్ది అర్థమవుతుంది వానతి తను ఒక సామంతరాజు కూతురు కుందవైకి మంచి స్నేహితురాలు వానతి అరుణ్మౌలి వర్ ప్రేమించుకుంటూ ఉంటారు నంబి తను నందిని అన్న అంటే అన్న కాదు పెంచిన అన్న తనకి నందిని ఒక అడిలో దొరికింటుంది నందిని ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోయి ఉంటుంది ఆ తర్వాత నంబి తనని పెద్దోడి వారిగా మారిన తర్వాత చూస్తుంటాడు నంబి చోళరాజ్యానికి గూఢాచారి ఇంకా మెయిన్ స్టరీ విషయానికి వస్తే చోళరాజ్యంలో ఒక తోకచుక్క పుట్టి ఉంటుంది ఆ తోకచుక్క కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది వచ్చిన ప్రతిసారి చోళరాజ్యంలో రాజు కుటుంబానికి సంబంధించిన ఒకరు చనిపోతూ ఉంటారు ఆదిత్య కరికాలన్ స్వాతంత్రం ప్రకటించుకున్న పాండలతో పోరాడి వాళ్ల రాజైన వీరపాండెంతలా నరికేస్తాడు దాంతో పాండె సేవకుడు చోళరాజ్యంలోకి చొరపడి చోళ వంశాన్ని నాశనం చేయడం కోసం సుందర చోళ అనారోగ్యం పాలయ్యి వాళ్ల రాజధాని అయిన తంజావూర్లో చికిత్స చేపించుకుంటూ ఉంటాడు అలాగే తను తన పెద్ద కొడుకు ఆదిత్య కరికాలాన్ని రాజుగా చేయాలని చూస్తుంటాడు అరుణ్మౌళి వర్మన్ శ్రీలంకలో ఉన్న రాజులను జయించి పనులు పడతాడు ఇప్పుడు ఎటుపక్కనం చూసినా చోళరాజులందరికీ ప్రాణాపాయం ఉంటుంది ఆదిత్య కరికాలం నార్త్ ఇండియా రాజుల మీద యుద్ధాలు చేస్తూ రాజ్యాన్ని పెంచుతూ ఉంటాడు అదే టైంలో తనకి తన రాజ్యంలో ఉండే సామంత రాజులు తనకి వ్యతిరేకంగా మారి కుట్ర పన్నుతున్నారని తెలుస్తుంది దానికి ఆధ్య కరికాలను వంది దేవన్తో ఆ విషయం ఏంటో తెలుసుకుని మా నాన్నకి చెల్లికి చెప్పు అంటూ సుందరచోల వందిదేవాన్ని గుర్తుపట్టాలి అని ఒక కత్తిచ్చి పంపిస్తాడు వందిదేవన్ ఆ కుట్ర ఏంటో తెలుసుకోవడానికి బయలుదేరతాడు దారి మధ్యలో తను తన పాత స్నేహితుడిని కలవడం కోసం కడంబూర్ ప్యాలెస్కి వెళ్తాడు అక్కడే ఫస్ట్ టైం వందిదేవన్ నమ్మి ఇద్దరు కలుస్తారు కడంబూర్లో ఆ రోజు రాత్రి చోళరాజ్యానికి సపోర్ట్ చేసే సామంతరాజులందరూ కలిసి ఆదిత్య కరికాలానికి బదులుగా మధురాంతకాన్ని రాజు చేయాలని కుట్ర పండుతారు ఈ పన్నాగాన్ని స్టార్ట్ చేసింది పెద్దోడు చిన్నోడు వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ సామంత సామంతరాజులందరూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇదంతా వంద్యదేవన్ విని తంజావూర్లో ఉన్న సుందరచోళకి ఈ విషయం చెప్పాలని బయలుదేరతాడు దారి మధ్యలో తనకి నందిని కనిపిస్తుంది వందదేవన్ నన్ను ఆదిత్య కరికాలను పంపించడం చెప్తాడు దానికి నందిని తన ఉంగరాన్ని వందిదేవన్కి ఇచ్చి నువ్వు రాజ్యంలోకి వచ్చి నన్ను కలువు అంటుంది వంద్యేవన్ ఆ ఉంగరం చూపించి కోటలకు ప్రవేశిస్తాడు ఆ తర్వాత సుందరచురణ్ణి కలిసి తను చూసింది మొత్తం చెప్తాడు రాజ్యంలో ఉన్న చిన్నోడికి వందదేవన్ మీద డౌట్ వస్తుంది అందుకు పెద్దోడు రాజ్యానికి వచ్చేంతవరకు వందేదేవాన్ని బంధించాలనుకుంటాడు కానీ వందదేవన్ అతని దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళి నందిని కలుస్తాడు నందిని కూడా తన భర్త పెద్దోడికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ విషయం వందిదేవన్కి తెలియక కుందవ కలిసేందుకు వెళ్తున్నా అని నందినితో అంటాడు దానికి నందిని కుందవై వాళ్ళన్న ఆదిత్య కరికాలానికి పంపించే సమాచారం నాకు చూపిస్తా అంటే నేను ఇక్కడి నుంచి తప్పిస్తా అంటుంది వంద్యదేవన్ దాన్ని ఒప్పుకుంటాడు నందిని చెప్పినట్టుగానే వంధిదేవుని అక్కడి నుంచి తప్పిస్తుంది ఆదిత్య కరికాలం వీరపాండేని చంపిన తర్వాత కొంతమంది పాండ రాజ్యం లేక వచ్చింటారు ఆ సేవకులందరికీ నాయకుడు రవిదాసన్ నందిని ఎవరికి తెలియకుండా ఆ రవిదాసన్కి హెల్ప్ చేస్తుంటుంది ఇంతవరకు నందిని తన భర్తకి సపోర్ట్ చేస్తోంది అనుకుంటాం కానీ అది నిజం కాదు తను అనుకుంది నెరవేర్చుకోవడం కోసం తనని భర్తగా చేసుకొని తనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది అంతే నందిని గురించి ఇది చిన్న ట్విస్ట్ మాత్రమే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉంటాయి దానికోసం వెయిట్ చేయండి ఆదిత్య చిత్ర చనిపోయిన వీరపాండియన్కి ఒక్కొడుకుంటాడు అతని పేరు అమరభుజంగ పాండ్యన్ పాండ సేవకులందరూ చులరాజ్యాన్ని నాశనం చేసి అమరభుజంగ పాండియన్ని రాజం చేయాలనుకుంటారు దానికోసమే శ్రీలంకలో ఉన్న అరుణ్మౌలి వర్మాన్ని చంపడం కోసం బయలుదేరతారు బందిదేవన్ కుందబ్య వచ్చి కలిసి తను చూసింది మొత్తం కుందవైకి చెప్తాడు ఇదంతా విన్న కుందవయ్ బందీదేవాన్ని ఒక హిల్ప్ అడుగుతుంది అది ఏమి అంటే శ్రీలంక వెళ్ళి అరుణ్మౌలి వర్మన్ని వెంట పెట్టుకుని తనచవరికి రమ్మంటుంది వంద్యేవన్ దాన్ని ఒప్పుకుంటాడు చూసిన మొదటి చూపులోనే వందిదేవన్ కుందపై ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు వానది ఒక ప్రేమ లేక వందిదేవన్కి ఇచ్చి అరుణ్మౌలి వర్మానికి ఇమ్మంటుంది మధురాంతకం రాజాధికారం కోసం పరితపిస్తున్న విషయం వాళ్ళమ్మ శింబియన్ మహాదేవి తెలుసుకుని అది నీ సొంతం కాదు వదిలే అంటుంది దానికి మధురాంతకం కోపంతో నువ్వు నా తల్లివేనా అంటూ కోపడతాడు ఆదిత్య కరికాలం కింద ఉండే సేనాపతి ఆదిత్య కరికాలంతో మాట్లాడుతూ ఎప్పుడు ఏమైనా జరగచ్చు నువ్వు తంజావూరికి వెళ్ళు అంటాడు కానీ తంజావూరికి వెళ్ళడం ఆదిత్య కరికాలానికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆదిత్య చిన్న వయసులో ఉన్నప్పుడు నందిని ప్రేమించింటాడు కానీ ఊరు లేని ఒకదాన్ని నువ్వెలా ప్రేమిస్తావంటూ శేంబేన్ మహాదేవి కుందవ ఇద్దరు వాళ్ల ప్రేమను అడ్డుకుంటారు ఆ తర్వాత నందిని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది ఆ తర్వాత ఆదిత్య కరికాలను వీరపాండ్యంతో పోరాడుతున్నప్పుడు వీరపాండ్యని పారిపోయి ఒక గుడిసెలో దాక్కుంటాడు ఆదిత్య కరికాలను అక్కడికి వెళ్లి చూస్తే నందిని వీరపాండ్యంతో పాటు ఉంటుంది నందిని వీరపాండెని చంపద్దు అని ఆదిత్య కరికలని వేడుకుంటుంది కానీ ఆదిత్య దాన్ని చూసి తట్టుకోలేక వీరపాండ్యంతాన్ని నరికేస్తాడు ఆ తర్వాత నందిని పెద్దోడిని పెళ్లి చేసుకుని తంజావూరికి వస్తుంది అందుకే ఆదిత్య కరికాలానికి అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు నందిని ఆదిత్య కరికాలాన్ని చంపి చోళరాజ్యాన్ని అంతం చేయడం కోసమే పెద్దోడిని పెళ్లి చేసుకుని తంజా వచ్చింటుంది పెద్దోడు నందిని అందం మాయలో పడిపోయి ఉంటాడు అందుకు తను ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంటాడు అసలు నందిని మెయిన్ కోరిక ఏమి అంటే రాజ్యానికి రాణి కావాలి అని తను అలా కోరుకోవడం వెనక ఒక పెద్ద కథే ఉంటుంది అది ఏంటో మీకు స్టోరీ ముందుకెళ్ళే కొద్ది అర్థమవుతుంది కుందవై తంజావూరికి వస్తుంది ఇక్కడే ఫస్ట్ టైం నందిని కుందవై కలుస్తారు నందిని కుందవైని రాజ్యంలోకి ఆహ్వానిస్తుంది పెద్దోడు చిన్నోడు ఇద్దరు రాజులందరిని పిలిపించి మధురాంతకాన్ని ఎలా రాజం చేయాలి అని చర్చించడం స్టార్ట్ చేస్తారు కుందవై ఈ విషయం గురించి తెలుసుకుని ఆ చర్చల్ని విఫలం చేయడం కోసం అందరినీ కలిసి మాట్లాడుతూ మా అన్నకి తమ్ముడికి మీ కూతురులలో ఎవరో ఒకరు సెట్ అయితే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేద్దామంటుంది సామంతరాజులందరూ ఇది గొప్ప అవకాశం అని నా కూతురు మంచిది నా కూతురు మంచిది అని చెప్తారు అలాగే పెద్దోడికి చిన్నోడికి సపోర్ట్ చేయడం కూడా ఆపేస్తారు కొందవ చేసిన పనికి పెద్దోడికి చాలా కోపం వస్తుంది అప్పుడు నందిని మాట్లాడుతూ అరుణ్మౌళి వర్మన్ కూడా సింహాసనం కోసం ఆశపడుతున్నట్టు రాజ్య ప్రజలంతా కుసగుసలాడుతున్నారని సుందరచోళకు చెప్పు దాంతో ఇక్కడ చాలా విషయాలు మారిపోతాయి అంటుంది పెద్దోడు నందిని చెప్పిన చెప్పిందాన్ని సుందరచోళకు చెప్తాడు అప్పుడు సుందరచోళ అరుణ్మౌలి వర్మని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి లేదంటే బంధించి తీసుకొని రండి అంటాడు సుందరచోళ అలా చెప్పేసరికి పెద్దోడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇక్కడ సుందరచోళ పెద్దోడికి తెలియకుండా ఒక పెద్ద ప్లానే వేసి ఉంటాడు ఫస్ట్ తన కొడుకుని ఇక్కడికి రప్పించుకొని ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని సైలెంట్గా ఉంటూ వాళ్ళు చెప్పిన అన్ని విషయాలకి సరే అంటుంటాడు అలాగే సుందరచోళ ఆదిత్య కరకాలను పిలుచుకుని రమ్మని కుందవాయిని కంచికి పంపిస్తాడు వందిదేవన్ అరణ్మూలి వర్మాన్ని కలవడం కోసం శ్రీలంక బయలుదేరుతాడు తను శ్రీలంక చేరుకోవడం కోసం పూంగోడల్లి అనే బోట్గర్ వందిదేవన్కి హెల్ప్ చేస్తుంది శ్రీలంకలో వందిదేవన్కి నంబి మళ్ళీ కనిపిస్తాడు అప్పుడు వంద్యేవన్కి నంబి ఒక గూడాచారనే విషయం అర్థమవుతుంది ఇద్దరు అరుణ్మొలి వర్మన్ వెళ్ళి కలుస్తారు అరుణ్మొలి వర్మన్ వాణి తీర్చే లెటర్ను చదువుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పాండ్య సేవకులు అరుణ్మొలి ని చంపడానికి శ్రీలంక వస్తారు వందిదేవన్ అరుణ్మొలి వర్మన్తో మీరు నాతో పాటు తంజావూరికి వచ్చేయండి అంటాడు నంబి ఏమో మీకు అక్కడ చాలా ఆపద ఉంది మీరు ఇక్కడే ఉండండి అంటాడు అరుణ్మొలి వర్మన్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు పాండ్య సేవకులు దాడి చేస్తారు ముగ్గురు కలిసి వాళ్ళతో గట్టిగానే పోరాడతారు కానీ పాండసేవకులు వందేదేవుణ్ణి అరుణ్మౌళి వర్మన్ని బంధించి చంపడానికి ట్రై చేస్తారు అప్పుడు ఒక ముసలావిడ ఏనుగు మీద అక్కడికి వచ్చి ఇద్దరిని కాపాడుతుంది ముగ్గురికి ఆ ముసలావిడ ఫేస్ సరిగ్గా కనిపించదు అరుణ్మొలి వర్మన్ వంద దేవంతో నంబితో మాట్లాడుతూ నేను చిన్నప్పుడు నదిలో పడిపోయినప్పుడు ఈ ముసలావిడే నన్ను కాపాడింది నేను ఎప్పుడు ఆపదలో ఉన్నా తనే నన్ను కాపాడుతూ వస్తోంది అంటూ ఇంతవరకు తన ఫేస్ సరిగ్గా చూడలేదు అంటాడు కొందపై ఆదిత్య కరికాలను వచ్చి కలిసి తంజావూరికి రమ్మంటుంది కానీ ఆదిత్య నందిని ఉన్నంత వరకు అక్కడికి రాలేను అంటాడు అరుణ్మౌలి వర్మని బందీ చేయడం కోసం చోళరాజ్యం నుంచి కొంతమంది వస్తారు పొంగుడలు ఈ విషయం తెలుసుకుని అరుణ్మౌలి వర్మనికి చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది పాండసేవకులు అరుణ్మౌలి వర్మన్ చేతిలో ఓడిపిన రాజుని వెళ్ళి కలిసి మీ సైనికుల్ని మాతో పాటు పంపించండి అరుణ్మౌళి వర్మాన్ని చంపేస్తామని మాటిస్తారు రాజు వాళ్ళని నమ్మి సైనికుల్ని వాళ్ళతో పాటు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్ అరుణ్మొలి వర్మన్ని తన దగ్గరికి పిలుచుకోవాలి అని తన ఇంకో మిత్రుడైన పార్థిబీంద్రని శ్రీలంక పంపిస్తాడు పార్థిబీంద్రన్ అరుణ్మౌళి వర్మని కలిసి కంచికి రమ్మని పిలుస్తాడు అప్పుడే పొంగుడలు అక్కడికి వచ్చి తనను బంధించేందుకు వచ్చిన వాళ్ళ గురించి అరుణ్మౌళి వర్మన్కి చెప్తుంది అరుణ్మౌళి వర్మన్ అది మా నాన్నగారి ఆజ్ఞ అని బందీగా వెళ్ళాలి అనుకుంటాడు వర్మన్ వెళ్తూ తన బాధ్యతని ఇచ్చి వెళ్తాడు పాండ్యసేవకులు చోళరాజ్యం నుంచి వచ్చిన అందరిని చంపి చోళరాజ్యపు నవ్వకని వాళ్ళ సొంతం చేసుకుంటారు అలాగే ఇంకో పక్క అరుణ్మౌలి అనుకొని వందిదేవుని పట్టుకుంటారు అరుణ్మౌలి వర్మన్ చోళరాజ్యపు నవ్వకను చూసి అక్కడ తన బోట్ ఎక్కుతాడు అప్పుడు పాండసేవకులందరూ అరుణ్మౌలి మీద దాడి చేస్తారు అరుణ్మౌలి అందరినీ కొట్టి వందిదేవుని కాపాడుతాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి దొరికిన దొరికినందరిని చంపేస్తారు కానీ సముద్రంలో పడవ కూలిపోతుంది పొంగడలి ఆ పడవ కూలిపోవడం చూసి వాళ్ళిద్దరినీ కాపాడేందుకు ట్రై చేస్తుంది కానీ అంతలోపే వాళ్ళిద్దరు సముద్రంలో పడిపోతారు ఈ విషయం వానతి సుందరచుల కొందవ్ తెలుసుకొని అరుణ్మౌళి వర్మను చనిపోయాడు అని చాలా బాధపడతారు ఈ విషయం ఆదిత్య కరికాలను తెలుసుకొని ఇదంతా నందిని వల్లి అని తనని చంపడానికి తంచవరు బయలుదేరతాడు నందిని కూడా ఆదిత్య కరికాలను చంపడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతా ఇలా ఉండగా వంది దేవాణ్ణి అరుణ్మౌళి కాపాడడం కోసం ఆ ముసలావిడ నెలలకు దుంగుతుంది ఇక్కడ మనకి ఆవిడ ఫేస్ని చూపిస్తారు ఆవిడ ఎవరు అంటే మందాకిని మందాకిని చూడ్డానికి సేమ్ నందినిలాగే ఉంటుంది ఇక్కడ మూవీ ఎండవుతుంది స్టోరీ ఏం చేసే ముందు మీరు పునియాంచెలోని పార్ట్ టూలో చూడబోయే మూడు విషయాలు చెప్తా నెంబర్ వన్ వంద దేవాన్ అరుణ్మూలి వర్మ నిద్ర బతికే ఉంటారు వాళ్ళని మందాకిని కాపాడుతుంది నెంబర్ టూ మందాకిని కూతురే నందిని నెంబర్ త్రీ మధురాంతకన్ సేంబియన్ మహాదేవి కొడుకు కాదు అందుకే తను మధురాంతకన్ రాజయ్యందుకు ఒప్పుకోదు సో ఇది ఫ్రెండ్స్ పునియాన్సెల్ని పార్ట్ వన్ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా ఉంటుందో కామెంట్స్లో మాకు చెప్పండి నాకు పోనీ అని సెలవు పార్ట్ టూ స్టోరీ గురించి కూడా తెలుసు మీకు ఆ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పిఎస్ టూ అని టైప్ చేయండి ఆ వీడియో చేసేందుకు ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఇవి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరోవీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్